అందుకే జేబీఎం తీసేసి నాని నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజల్ కాన్స్టిట్యూన్సీ. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా చోట్ల పర్మిషన్స్ ఇవ్వలేదు, చాలా చోట్ల మంచి మీటింగ్స్ ఆఫ్ చేశారు, చాలా చోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చాలా చోట్ల నేను కాల్ చేశాను, అక్కడ యాంపర్ వైర్లు పట్టుకుపోయినా స్పీకర్లో సీజ్ చేసిన వాటిని వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అందరు చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎలక్షన్ కాబట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటనలు జరిగిపోయినాయి కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాల దగ్గర పొర్లు దండాలు పెట్టేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే నాకు ఒక అభ్యర్థి మాత్రం కనపడలా ఎక్కడ కూడా, నేను చాలా వెతుకా నిజంగా. ఏంటంటే పిఠాపురం జనసేన అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్, ఈయన ఎక్కడ కనపడలా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఈయనకు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్కి ఒక దండేసేటువంటి ఖాళీ తీరిక లేదో తెలియదు, కానీ చాలామంది గ్రామ గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థులకి అంబేద్కర్ విగ్రహాలకి దండలేసి సన్మానాలు చేస్తే ఎక్కడ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పిఠాపురంలో కనపడలేదు. ఈయన ఒక రెండు రోజులు షూటింగ్లో ఉంటాడు, రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో ఉంటాడు, ఒక రెండు రోజులు ఏం జ్వరం వస్తుంది. ఎందుకంటే మీకు ఈ ఫార్ట్ టైం పొలిటీషియన్స్ని పిఠాపురం ప్రజలు గమనించాలా, పిఠాపురం ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాను నేను ఇది. అయ్యా మీరు అందరూ గమనించండి, ఈ మాదిరిగా ఒక రెండు రోజులు ప్రచారం చేసి రెండు రోజులు జ్వరం వచ్చిందని ఇంట్లో ఉండి ఒక రెండు రోజులు షూటింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులు మనం గెలిపించుకోవడం అవసరమా. పిఠాపురంలో వంగా గీతా గారు అని చెప్పి ఒక అభ్యర్థి, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు, మీ అందరి కోసం ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసింది ఆవిడ, ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడి నుంచి ఏ నిధులు పట్టుకురావాలి, ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి తెలిసినటువంటి వ్యక్తి వంగా గీత గారు మీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక మంత్రి స్థాయిలో ఆవిడ కూర్చోబోతూ ఉంది రానున్న రోజుల్లో. అయితే ఖచ్చితంగా ఆవిడ గెలిపోయితే ఖచ్చితం మీరు మెజారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఫోర్ టైం పొలిటీషియన్స్ని ఇవాళ ఆయన గాజువాకలో పోటీ చేశాడు, అక్కడ ఎప్పుడు కూడా ఏ అంబేద్కర్ బొమ్మకి దండేసిన దాఖలు లేవు, ఎక్కడ కూడా గ్రౌండ్ స్థాయిలో వెళ్ళి ప్రజలను పరామర్శించే పరిస్థితులు లేవు, ఆయన ఓడిపోయిన తర్వాత మరలా తిరిగి గాజువాకలు ఏ సమస్య వచ్చినా పట్టించుకున్న దాఖలు లేవు. అదే మాదిరిగా భీమవరంలోనూ పోటీ చేశాడు ఆయన, భీమవరం ప్రజలు ఎవరో కూడా కలిసి అక్కడ కార్యకర్తలు 10 మంది పోయిన. ఇదే మాదిరిగా పిఠాపురం కూడా రేపన్న రోజున ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తుంది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళగట్టాలా, ఎమ్మెల్యే గారి దగ్గరికి పరిగెట్టాలా. మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలంటే ఇంకెలాంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల ప్రచారానికే 2 రోజులు 3 రోజులు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు రోజున ఎమ్మెల్యే అయిన తర్వాత 10 రోజులు పట్టు మన కాన్స్టిట్యూన్సీలో ఉంటాడు ఆయన. హిందూ ప్రజల ప్రజలు పడేటువంటి బాధ చూడండి మీరు. ఈ బాలకృష్ణ ఉంటాడు ఆయన పాపం గుడ్డిగా నమ్మిస్తారు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ తింటి రామారావు గారి మీద ప్రేమతో వాళ్ళు ఒకరోజు కాన్స్టిట్యూన్సీలో ఉండడు. ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు రొద్దున పిఠాపురంలో మీరు గెలిపిస్తే మీకు ఒక్కరోజు కూడా అందుబాటులో ఉండడు ఆయన. మీ సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ వినే నాయకుడు ఉండడు మీకు. వంగ గీత గారు చాలా మంచి అభ్యర్థి, మీ అందరి కోసం బ్లడ్ బెట్ పనిచేస్తుంది ఆవిడ. ఖచ్చితంగా మీరు ఆవిడని గెలిపించినట్లయితే రానున్న రోజుల్లో పిఠాపురాన్ని ఒక మోడర్న్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక బలమైనటువంటి ఒక విజన్తో వచ్చింది వంగ గీత గారు. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలను అభ్యర్థిస్తూ ఉన్నాను నేను, ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించండి. ఇలాంటి ఫార్ట్ టైం పొలిటీషియన్స్ని పక్కన పెట్టండి దయచేసి ఇప్పటికైనా. ఎందుకంటే రాజకీయాల కోసం తెలియాలా, ప్రజల కోసం సేవ చేసేటువంటి వాడు మాత్రమే నాయకుడిగా ఉండాలా, ప్రజల్లో ఉండేటువంటి వాడు మాత్రమే నాయకుడిగా ఉండాలంటే ఒక నినాదాన్ని ప్రజలే తీసుకురావాలి ప్రజల్లోకి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజున ఒక దండేయడానికి కూడా తీరిక లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని ఈ జనసేన సైనికులు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఏ మాదిరిగా నమ్మాలా, ఏ మాదిరిగా ఈయన నాయకుడు అవుతాడని నమ్మాలా. అందుకే జేబీఎం తీసేసి నాని నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజల్ కాన్స్టిట్యూన్సీ. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా చోట్ల పర్మిషన్స్ ఇవ్వలేదు, చాలా చోట్ల మంచి మీటింగ్స్ ఆఫ్ చేశారు, చాలా చోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చాలా చోట్ల నేను కాల్ చేశాను, అక్కడ యాంపర్ వైర్లు పట్టుకుపోయినా స్పీకర్లో సీజ్ చేసిన వాటిని వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అందరు చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎలక్షన్ కాబట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటనలు జరిగిపోయినాయి కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాల దగ్గర పొర్లు దండాలు పెట్టేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే నాకు ఒక అభ్యర్థి మాత్రం కనపడలా ఎక్కడ కూడా, నేను చాలా వెతుకా నిజంగా. ఏంటంటే పిఠాపురం జనసేన అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్, ఈయన ఎక్కడ కనపడలా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మరి ఈయనకు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్కి ఒక దండేసేటువంటి ఖాళీ తీరిక లేదో తెలియదు, కానీ చాలామంది గ్రామ గ్రామంలో ఉన్నటువంటి అభ్యర్థులకి అంబేద్కర్ విగ్రహాలకి
దండలేసి సన్మానాలు చేస్తే ఎక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పిడాపురంలో కనపడలేదు. ఈయన ఒక రెండు రోజులు షూటింగ్లో ఉంటాడు, రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో ఉంటాడు, ఒక రెండు రోజులు ఏం జ్వరం వస్తుంది. ఎందుకని మీకు ఈ ఫార్ట్ టైం పొలిటీషియన్స్ని పిఠాపురం ప్రజలు గమనించాలా? పిఠాపురం ప్రజల కోసం మాట్లాడుతున్నాను నేను ఇది. అయ్యా మీరు అందరూ గమనించండి, ఈ మాదిరిగా ఒక రెండు రోజులు ప్రచారం చేసి రెండు రోజులు జ్వరం వచ్చిందని ఇంట్లో ఉండి ఒక రెండు రోజులు షూటింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులు మనం గెలిపించుకోవడం అవసరమా? పిఠాపురంలో వంగా గీతా గారు అని చెప్పి ఒక అభ్యర్థి, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు, మీ అందరి కోసం ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసింది ఆవిడ, ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడి నుంచి ఏ నిధులు పట్టుకురావాలి, ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలనేటువంటి తెలిసినటువంటి వ్యక్తి వంగ గీత గారు మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక మంత్రి స్థాయిలో ఆవిడ కూర్చోబోతూ ఉంది రానున్న రోజుల్లో. అయితే ఖచ్చితంగా ఆవిడ గెలిపోయితే ఖచ్చితం మీరు మెజారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇలాంటి ఫోర్ టైం పొలిటీషియన్స్ని ఇవాళ ఆయన గాజువాకలో పోటీ చేశాడు, అక్కడ ఎప్పుడు కూడా ఏ అంబేద్కర్ బొమ్మకి దండేసిన దాఖలు లేవు, ఎక్కడ కూడా గ్రౌండ్ స్థాయిలో వెళ్ళి ప్రజలను పరామర్శించిన పరిస్థితులు లేవు, ఆయన ఓడిపోయిన తర్వాత మరలా తిరిగి గాజువాకలో ఏ సమస్య వచ్చినా పట్టించుకున్న దాఖలు లేవు. అదే మాదిరిగా భీమవరంలోనూ పోటీ చేశాడు ఆయన, భీమవరం ప్రజలు ఎవరో కూడా కలిసి అక్కడ కార్యకర్తలు 10 మంది ఆయన. ఇదే మాదిరిగా పిఠాపురం కూడా రేపన్న రోజున ఒకవేళ మీకు ఏదైనా సమస్య వస్తుంది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళగట్టాలా? ఎమ్మెల్యే గారి దగ్గరికి పరిగెట్టాలా? మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలంటే ఇంకెలాంటి పరిస్థితి ఉంటుంది? ఎన్నికల ప్రచారానికే రెండు రోజులు వచ్చి 3 రోజులు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 రోజులు పట్టుమని కాన్స్టిట్యున్సీలో ఉంటాడు ఆయన. హిందూ ప్రజల ప్రజలు పడేటువంటి బాధ చూడండి మీరు. ఈ బాలకృష్ణ ఉంటాడు ఆయన పాపం గుడ్డిగా నమ్మిస్తారు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ తింటే, రామారావు గారి మీద ప్రేమతో వాళ్ళు ఒకరోజు కాన్స్టిట్యున్సీలో ఉండడు. ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు రొద్దున పిఠాపురంలో మీరు గెలిపిస్తే మీకు ఒక్కరోజు కూడా అందుబాటులో ఉండడు ఆయన. మీ సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ వినే నాయకుడు ఉండడు మీకు. వంగ గీత గారు చాలా మంచి అభ్యర్థి, మీ అందరి కోసం బ్లడ్ పెట్టి పనిచేస్తుంది ఆవిడ. ఖచ్చితంగా మీరు ఆవిడని గెలిపించినట్లయితే రానున్న రోజుల్లో పిఠాపురాన్ని ఒక మోడర్న్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక బలమైనటువంటి ఒక విజన్తో వచ్చింది వంగ గీత గారు. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నాను నేను, ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించండి. ఇలాంటి ఫార్ట్ టైం పొలిటీషియన్స్ని పక్కన పెట్టండి దయచేసి ఇప్పటికైనా. ఎందుకంటే రాజకీయాల కోసం తెలియాలా, ప్రజల కోసం సేవ చేసేటువంటి వాడు మాత్రమే నాయకుడిగా ఉండాలా, ప్రజల్లో ఉండేటువంటి వాడు మాత్రమే నాయకుడిగా ఉండాలన్నటువంటి ఒక నినాదాన్ని ప్రజలే తీసుకురావాలి ప్రజల్లోకి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజున ఒక దండేయడానికి కూడా తీరిక లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుల్ని ఈ జనసేన సైనికులు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏ మాదిరిగా నమ్మాలా, ఏ మాదిరిగా ఈ నాయకుడు? అందుకే జయబింది నాని నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజల్ కాన్స్టిట్యున్సీ. నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా చోట్ల పర్మిషన్స్ ఇవ్వలేదు, చాలా చోట్ల మీటింగ్స్ ఆఫ్ చేశారు, చాలా చోట్ల